हाई फ्रेंड्स वेलकम टू धनु किचन अंदर एला बागुन्नारा नेनैते बागुन्नानु टुडे स्पेशल रेसिपी एंटंटे गुम्मडिकाय हल्वा इदि एंतो टेस्टीगा सिंपल्गा तयारु चेसुकोवच्चु एला तयारु चेयालो चूद्दाम मुंदुगा मनं दीनि कोसं पन्नु गुम्मडिकायनि हाफ्गा कट चेसि तीसुकोवालि हाफ्गा कट चेसुकुन्न तर्वात दानि पैदंता तीसेसि नेनु वीडियोलो चूपिस्तुन्नट्लुगा कट चेसुकोंडि फ्रेंड्स ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ గుమ్మడికాయ పీసెస్ ని 3 కప్పుల్లో కొలత తీసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి మూడు కప్పుల గుమ్మడికాయ పీసెస్ కి 1.5 కప్పు బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత కొన్ని బాదం పప్పులు వేసి వేయించుకొని తర్వాత జీడిపప్పులు కొన్ని వేసి బాగా వేయించుకొని ఒక బౌల్ లోకి తీసి పెట్టుకోండి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత జీడిపప్పులు విడిగా బాదం పప్పులు ఇలా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అదే pan లోకి మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ పీసెస్ ని వేసుకొని 1 నిమిషం బాగా వేయించి 1/2 కప్ వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్ వాటర్ వేసుకున్న తర్వాత 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడకనివ్వండి 2 నిమిషాల తర్వాత కలుపుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషస్ పాటు బాగా ఉడకనివ్వండి 10 నిమిషస్ తర్వాత చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా గరిటతో ఇలా అనండి ఫ్రెండ్స్ తర్వాత 1 కప్ దాకా కాచి చల్లార్చిన పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి తర్వాత 1.5 కప్పు బెల్లం వేసి బాగా మిక్స్ చేసేయండి బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేస్తుండండి ఫ్రెండ్స్ కొంచెం బెల్లం కరిగాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పూర్తిగా బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేస్తుండండి ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపించినట్లుగా pan కి అతుక్కోకుండా ఇలా వచ్చినప్పుడు 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ హల్వా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గా నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ కి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్